హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 5 ఎపిసోడ్ 74 హైలైట్స్ గురించి అయితే సూటిగా స్థుతి లేకుండా మాట్లాడుకుందాం. ఇక మనకు చూసుకున్నట్టయితే శ్రీరామ్ చంద్ర పవర్ రూమ్లోకి అయితే వెళ్ళాడు ఈ ఎపిసోడ్లో. సో శ్రీరామ్ చంద్ర పవర్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత తనైతే ఒక పవర్ని అయితే తీసుకుంటాడు. తీసుకోవడానికి ఆయన పాతిక కట్టాలన్నమాట. సో పాతిక గోల్డ్ కాయిన్స్ అయితే తీసుకొని ఇచ్చేస్తాడు. సో అక్కడైతే పవర్ అయితే తీసుకున్నాడు అనుకుందాం. అయితే బిగ్ బాస్ మళ్ళీ అనౌన్స్ చేస్తాడు, సో నీ పవర్ ఏంటో బయటకు చదువు వినిపించు బాబు అనగానే శ్రీరామ్ చంద్ర గేమ్ ప్లాన్ మార్చాడనమాట. సో 25 కాయిన్లు తనే ఇచ్చేసి, ఇంకా వెరస్ట్ బాబు అసలు ఏంటంటే పవర్ యాక్చువల్గా తన దగ్గర ఉన్న కాయిన్స్లో సగం తీసేసి బిగ్ బాస్కి ఇచ్చేయాలంట. అది పవరా చెప్పండి. సో మన శ్రీరామ్ చంద్ర తెలివిగా ఏం చేశాడు, ఈ పవర్ బయటకు చదవకుండా ఇది ఎవరికి కావాలో చెప్పండి, నాకు మీ దగ్గర అన్నుంటే అని ఇచ్చేయండి అన్నాడు. దాంతో రవి ఎలాగైనా దగ్గర 40 ఉన్నాయి, సో పవరా ఖచ్చితంగా ఏదో ఒక, అంతకుముందు మన విజయ్ సన్ని దగ్గర పవర్ చూశాడు కదా, సో ఒకరు కాయిన్స్ ఒకరికి వేయడం అలాంటివి ఉన్నాయి కదా, సో అలా అనుకొని సరే ఏదో గేమ్ చేయించేద్దాం అనేసి తెలివిగా ఆలోచించేసి రవి నేను తీసుకుంటానని చెప్పేసి తన దగ్గర ఉన్న 44 కాయిన్స్ ఇచ్చేసి తీసుకుంటాడు పవర్. పవర్ తీసుకున్న తర్వాత బొగ్గు మనిపోతాడు రవి. రవి దగ్గర 0 ఉన్నాయి, ఇంకా రవి దగ్గర సగం తీయడానికి ఏమున్నాయి, లేవు. సో కాయిన్స్ బిగ్ బాస్కి పోకుండా వాళ్ళ దగ్గరే ఉండడానికి మంచి ప్లానే చేశాడని చెప్పుకోవాలి శ్రీరామ్ చంద్ర. సో కలిసి ఆడారు, ఎందుకంటే రవి ఏం ఫీల్ అవ్వాలా, ఎందుకంటే కాయిన్స్ శ్రీరామ్ చంద్ర దగ్గర ఉంటే ఒకవేళ సగం పోయేవి. సో కాయిన్స్ బిగ్ బాస్కి వెళ్ళిపోకుండా వాళ్ళిద్దరి మధ్యలోనే ఉన్నాయి కాబట్టి దే ఆర్ హ్యాపీ విత్ ద డెసిషన్. సో రవి ఏం ఫీల్ కాలా, బట్ యార్జే కాజర్ వీళ్ళందరూ అయితే ఫీల్ అయ్యారు ఎందుకు తీసుకున్నాడు రవి అనేసి. అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అంతే. ఇక ఇంకో విషయం ఏంటంటే సిరి దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి, ఇంకా ఆ తర్వాత చూసుకుంటే సన్ని దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి సెకండ్ రౌండ్లో. సో ఇద్దరిలో నుంచి ఒకరిని తీసుకున్న గేమ్ ఆడమంటే సన్నీ ఏమంటాడంటే ఆడడానికి రెడీ. అయితే స్విమ్మింగ్ పూల్లో సిరి హర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల దూకలేకపోతుంది. సో దాంతో ఏమంటే సిరిని తీసుకోకుండా సిరికి బదులు మానసైతే ఆడతాడనమాట. సో దాంట్లోని కొంచెం మన సన్నీకి అయితే అన్ఫేర్ జరిగింది. సో దీంట్లోనైతే రవి రాజకీయ మామూలుగా చేయలే పెద్ద పాలిటిషియన్ అయిపోతాడు అనిపించింది. బిడ్డను ఇన్వాల్వ్ చేసి మళ్ళీ మాట్లాడతాడు, నా బిడ్డను ఇన్వాల్వ్ చేస్తున్నా అనేసి అంటాడు సన్నీ. వద్దు నన్ను అలాంటివి చేయకు, పిల్లల్ని ఇందులో ఇన్వాల్వ్ చేయకు అనేసి. అసలు పిల్లల్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి, ఈ రవికి అన్నీ అలవాటు అయిపోయింది, అమ్మ తోడడం పిల్లల మీద ఓట్లు వేయడం గట్ట. ఇక చూసుకున్నట్లయితే ఆర్జే కాజల్ ఎక్కడొచ్చి మాట్లాడేస్తుందో అని కాజల్ని రానివ్వకుండా తలిపేసేసి మరీ సన్నీని అయితే ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం అయితే రవి చేశాడు. సో రవి గట్టిగానే ప్రయత్నం చేశాడు. ఇక చూసుకుంటే కాజల్ వచ్చేసి ఇంకా గొడవను పెద్ద వచ్చేస్తుంది ఏమో అనేసి కాజల్ని దూరం పెట్టి చాలా నొక్కి ప్రయత్నం అయితే చేశాడు ఈ రవి. సో దీనిపై మీ స్పందన కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ తెలుగు.